ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు, మొండి సమస్యలకు, సాధారణ సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, అత్యంత సమర్థవంతమైన, అమోఘమైన ఆయుర్వేద ఔషధాలని, వాటి తయారీని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మీ ఇంట్లో మీరే తేలిగ్గా తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలను తెలుసుకుంటున్నాం. కొంతమందికి చీమగడ్డలు తయారవుతూ ఉంటాయి, యాప్సిస్. అలాగే కొంతమందికి వెంట్రుకల మొదళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఫాలిక్యులైటిస్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఒంటి మీద ఇలాంటి నెత్తురు గడ్డలు విపరీతమైన ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి నొప్పి ఉంటూ ఉంటుంది. ఇలాంటి నొప్పి, తీపి, అసౌకర్యం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటాయి ఇలాంటి ఈ గడ్డలు. మామూలుగా వీటికి మలాం పట్టీలు ఇలాంటివి వేస్తూ ఉంటారు. అయితే దీనికి, ఇలాంటి పదే పదే వచ్చేటువంటి చీమగడ్డలకి, ముఖ్యంగా పగిలి రిలీఫ్ రావడానికి ఒక అమోఘమైన చికిత్సను తెలుసుకుందాం. ఉమ్మెత్త, ఈ చెట్టును మీరు గుర్తుపడతారు. మామూలుగా నిర్జన ప్రదేశాలలో, బీడు భూముల్లో ఉంటూ ఉంటుంది. ఈ ఉమ్మెత్త కాయల్ని సేకరించండి. ఈ ఉమ్మెత్త కాయని కుమ్మున ఉడికించండి. అంటే ఏమిటి, నగడు మండుతూ ఉంటుంది కదా, ఈ నగడు మండిన తర్వాత వేడి బూడిద ఉంటుంది. ఈ ఉమ్మెత్తకాయలను బూడిదలో వేయండి. అప్పుడు అది ఆ వేడికి ఉడుకుతుంది. ఇలాగా కుమ్మున ఉడికించి తర్వాత దాన్ని తీసి మెత్తగా నూరండి. నూరి ఒక గుడ్డలో వేయండి. గుడ్డలో వేసి ఎక్కడైతే మీకు చీమగడ్డ ఉందో అక్కడ కట్టుకట్టుకోండి. వింతగా ఈ చీమగడ్డ కరిగిపోతుంది, సమిసిపోతుంది. చాలా అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది ఇది. ఇలాంటిదే మరొక మందు, సొంటి కొమ్మలు, మీకు తెలిసినవే. అల్లాన్ని ఎండబెట్టి ఈ సొంటి తయారు చేస్తారు. అంటే పైన ఉండేటటువంటి పొట్టంతా అల్లం పైన పొట్టు గీరి అతను సున్నం నీళ్ళలో నానబెట్టి అతను ఎండబెడతారు. ఇలాగా తెల్లటి సొంటి కొమ్మలు మీకు అమ్ముతారు పచారీ కొట్లలో. ఈ సొంటి కొమ్మలు తెచ్చుకోండి. అలాగే అసలైన ఇంగువని తెచ్చుకోండి. ఈ రెండింటిని పాలు చిలకరిస్తూ అరగదీయండి. అప్పుడు మీకు ఒక మలాంలాగా అవుతుంది. దీన్ని పట్టి వేసుకోండి. అంటే ఎక్కడైతే చీమగడ్డ తయారైందో అక్కడ ఒక గుడ్డ పైన లేపనం చేసి ఈ పేస్ట్ని ఆ గడ్డ పైన కట్టుకోండి. అంతే, ఈ గడ్డలు కరిగిపోతాయి. చూసారా, ఇలాగా ఈ చీమగడ్డలు బాధిస్తున్నప్పుడు ఈ రెండు ఔషధాల్లో మీకు ఏది అనువుగా ఉంటే దాన్ని మీరు తయారు చేసుకుని వాడుకుంటే ఈ గడ్డలు పగులుతాయి. చాలా అమేజింగ్ రిజల్ట్ని, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీస్ ఇవి. ఉమ్మెత్త కాయని తెచ్చుకొని కుమ్మున ఉడికించేసేసి, అంటే నిప్పులలో వేసి ఉడికించి, ఆ తర్వాత ఈ కాయని మెత్తగా నూరి గుడ్లో వేసి ఎక్కడైతే చీమగడ్డ ఉందో అక్కడ వేసుకొని కట్టుకట్టుకోవాలి. దీంతో ఇది సప్రెస్ అయిపోయి ఈ నొప్పి, అసౌకర్యం ఇది తగ్గుతాయి. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి విషతత్వాలు ఈ చీమగడ్డలో ఉండేటటువంటి బ్యాక్టీరియాని అంతమొందిస్తాయి. అది దీంట్లో ప్రత్యేకత. లేదు, మరొక ఉపాయం ఏంటంటే సొంఠి, అలాగే ఇంగువ, ఈ రెండింటిని కూడా పాలు చిలకరిస్తూ అరగదీయాలి. అంటే ఒక సాండ్రాయి మీద ఇలాగా అరగదీస్తే గంధంలాగా అవుతుంది. దీన్ని ఇలా తీసుకొని ఒక గుడ్డ మీద పరిచి దాన్ని మలాంలాగా, పట్టీలాగా వేసుకోవాలి చీమగడ్డ మీద, కరిగిపోతాయి. చూసారా, ఇలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ ఫాలిక్యులైటిస్ సమస్యని, అలాగే ఈ బాయిల్స్ అనే సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి కొంతమందికి ఇతర కారణాల వల్ల ఇవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కారణానుగుణమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. అలాగే కొంతమంది శరీర తత్వం ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం, ఇలాగ తత్వాన్ని బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ నాడిని చూసి, నాడి మలం, దూష్యం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వేహ, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలాగ అన్ని భావాల్ని కన్సిడర్ చేస్తూ మందు ఇవ్వాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.